हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल राधा चॉइस। ई रोज वीडियो लो ओक टेस्टी राइस वैरायटी नी चूपिस्तुन्नानंडी। अदि पुदीना राइस विथ रायता। इदि चाला टेस्टीगा उंटुंदी। इंदुलोकि प्रत्येकंगा ग्रेवी प्रिपेर चेसुकोवाल्सिन अवसरं लेदु। इदि प्लेन गा कूडा सर्व चेसुकोवच्चु अंड अलागे रायता तो तिंटे चाला बागुंटुंदी। सो इक्कड चूसारा फ्रेंड्स, पुदीना चाला पोडी पोडीगा టేస్టీగా కలర్ఫుల్ గా వచ్చింది కదా। సో ఈ పుదీనాలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం। పుదీనా తినడం వల్ల మీకు మెమరీ బూస్టింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। ఎంటీ స్టమక్ తో తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది। డైజెషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది। ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ ని, థ్రోట్ పెయిన్స్ ని, కామన్ కోల్డ్ ప్రాబ్లమ్స్ ని రిడ్యూస్ చేస్తుంది। పుదీనా పేస్ట్ ని ఫేస్ మాస్క్ లా కూడా యూస్ చేసుకుంటే स्किन ग्लो अवुतुंदी। अंड बैड ब्रीत् प्रॉब्लम अंटे एवरिकैना माउथ बैड स्मेल वच्चे प्रॉब्लम उंटे डैली एदो ओक रकंगा 3 आर 4 लीव्स पुदीना तीसुकुन्नट्लयिते मीकु आ प्रॉब्लम की सोल्यूशन दोरुकुतुंदी। अंड इंदुलो विटमिन ए चाला पुष्कलंगा दोरुकुतुंदी। इप्पुडु लेट चेयकुंडा मन पुदीना राइस विथ रायता रेसिपीलोकि वेल्दामा। पुदीना राइस कि कावाल्सिन पदार्थालु ओक कप्पु पुदीना, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని చిన్న ఉల్లిపాయలు, కొన్ని స్పైసెస్ తీసుకున్నాను। పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు పుదీనాను వేసుకొని దాంతో పాటు మనం రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చిని, అల్లం ముక్కలు, చిన్నుల్లి ముక్కలు, చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకొని దీనిలో 1 టీ స్పూన్ salt యాడ్ చేసుకొని దీని ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ క్వాంటిటీకి వస్తుంది, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం। ఒక కుక్కర్ పెట్టుకోండి, 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి। ఇందులో ఘీ యాడ్ చేస్తే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది। 3 టేబుల్ స్పూన్ ఘీ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న స్పైసెస్ అన్నిటిని వీటిలో యాడ్ చేయాలి। ఇప్పుడు స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ని యాడ్ చేయాలి। ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి। చూసారు కదా ఫ్రెండ్స్, పుదీనా ఆల్రెడీ కుక్ అయ్యింది, ఆయిల్ పైకి వస్తుంది। ఇప్పుడు ఆల్రెడీ మనం సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ని, అంటే మీరు ఒక హాఫ్ an hour ముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులో యాడ్ చేయాలి। మీరు ఒక కప్పు రైస్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా 2 కప్స్ వాటర్ యూస్ చేయండి। ఇలా రైస్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి। ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా తీసుకున్న వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను। ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోండి। ప్రెజర్ కుక్కర్ లో ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది। వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మీకు సాల్ట్ టేస్ట్ చేసుకోండి, మీకు సరిపడా ఉందో లేదో చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి।
ఎప్పుడైనా పుదీనా రైస్ కి వాటర్ చాలా సీ సాల్ట్ వాటర్ లాగా ఉండాలి అప్పుడే మీకు సాల్ట్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది నేను ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను కుక్కర్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ ఇలా రోల్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి వాటర్ ఇలా రోల్ బాయిల్ అయిన తర్వాత మనం కుక్కర్ క్యాప్ ని తీసి పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే చాలు ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం రైతా తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కర్డ్ ప్యాకెట్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం రైస్ లో ఆల్్రెడీ salt యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ కొంచెం salt మాత్రమే యాడ్ చేసుకోండి కర్డ్ అనేది లంగ్స్ కల ఉంటుంది ఈ లంగ్స్ పోయేంత వరకు విస్క్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ లంగ్స్ లేకుండా నీట్ గా విస్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుముని ఒక కప్పు కీరాని మీరు ఆనియన్స్ లైక్ చేస్తే ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనం కీరా మాత్రమే యాడ్ చేస్తున్నాము లేదా కీరా అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ప్రాపర్ గా మిక్స్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హెల్దీగా ఉండే రైతా రెడీ అయిపోయింది దీన్ని మీరు పుదీనా రైస్ టమాటో రైస్ బిర్యానీ దేంతో అయినా తినొచ్చు లేదా డైరెక్ట్ గా కూడా ఒక కప్ లో వేసుకొని తిన్నా హెల్దీగా ఉంటుంది ఇప్పటికే 2 విజిల్స్ వచ్చాయి కదా థర్డ్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాము 10 నిమిషాల తర్వాతే కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ క్యాప్ ని ఓపెన్ చేద్దాం వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయింది కదా అదొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ రైస్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి వేడి వేడి చిటికలో చేసే పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి